ఆర్ట్స్ కాలేజీ రసాయన శాస్త్ర అంశాలపై రెండు రోజుల సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ప్రభుత్వ అటానమస్ కళాశాలలో అడ్వాన్స్డ్ మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీ టెక్నిక్స్ అనే అంశంపై రెండు రోజుల పాటు జరుగుతున్న జాతీయ సదస్సును ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ మస్తానే శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఈ సదస్సులో వివిధ విశ్వవిద్యాలయాల ఆచార్యులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ మస్తానయ్య మాట్లాడుతూ రసాయన శాస్త్ర పరిశోధనలు దేశాభివృద్ధికి ఎంతో తోడ్పడతాయన్నారు. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీత ఐఐసిటీ శాస్త్రవేత్త నరహరి శాస్త్రి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి విద్యార్థి దశ నుండి పరిశోధనలపై దృష్టి సారించాలన్నారు. ఉత్కల్ యూనివర్సిటీ ఆచార్యులు పీకే సాహు సూక్ష్మ తరంగాలు అనువర్తనాలను వివరించారు. కృష్ణా యూనివర్సిటీ ఆచార్యులు ఎం బసవేశ్వరరావు ఎన్ఎంఆర్ వరపటా శాస్త్రం క్యాన్సర్ సంబంధిత వ్యాధుల నిర్ధారణకు ఏ విధంగా ఉపకరిస్తుందో వివరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆచార్యులు జి నాగేశ్వరరావు సమన్వయ కర్బన సమ్మేళనాలు నిర్మాణాలను తెలుసుకునే విధానం వివరించారు. కొందరు ఉపన్యాసకులు, పరిశోధకులు తమ తమ పరిశోధనా పత్రాలను సమర్పించారు. డాక్టర్ వాస సాంబశివరావు కన్వీనర్ గా కళాశాల వైస్ ప్రిన్సిపల్ కె రమేష్ బాబు, డాక్టర్ హరిచంద్ర ప్రసాద్, వివి ప్రభాకర్ రావు, సోమశేఖర్ రావు, డాక్టర్ రంగారావు, ఎం మాచిరాజు, ఎన్వివిఎస్వి ప్రసాద్, సివి రమణ తదితర రసాయన శాస్త్ర అధ్యాపకులు కార్యవర్గ సభ్యులుగా ఈ సదస్సుకు వ్యవహరిస్తున్నారు. Then it was difficulties, Madras University and upgraded to, got upgraded to Andhra University in 1926. It has started PG courses in the year 1970 and now we have been offering 22 UG programs and 7 PG programs.